ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భద్రకాళి శరణమ్మ. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఈరోజు నుండి 20వ తారీఖు వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా ఇక్కడ భద్రకాళి శేషు గారు అయ్యగారు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షోడశోపచార పూజలు ఆగమ శాస్త్రానుసారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఉత్తర తెలంగాణకు ఒక శక్తిపీఠంగా ఉన్నటువంటి భద్రకాళి దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఆలయ అర్చకులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం షోడశోపచార పూజలు కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగా మాతకు కూడా హారతి ఇచ్చారు. ఆ హారతి తర్వాత భక్తులను ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక ప్రపత్తులతో ముంచెత్తే విధంగా ఇక్కడ కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి భద్రకాళి ఆలయంలో భద్రకాళి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ 9 రోజుల పూజా కార్యక్రమాలు ఎలా సాగుతాయి, దానికి సంబంధించినటువంటి కార్యక్రమ విశేషాలను అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. ఇప్పటి వరకు భద్రకాళి టెంపుల్లో ఈ 9 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు ఎలాంటి రూపకల్పన చేశారు, పూజా విధానాలు ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మోత్సవం ఆగమాలలో మహోత్సవం అని చెప్పబడుతుంది. ఈ మహోత్సవ విధికే బ్రహ్మోత్సవం అని పేరొచ్చింది. ఎందుకు అనంటే బ్రహ్మకృత ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం కావచ్చు, బ్రహ్మానంద ప్రాప్తిని కల్పించే ఉత్సవాలు కాబట్టి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అని రావచ్చు. మొత్తానికి ఏది ఏమైనా ఎందుకు ఈ ఉత్సవాలు అంటే, మనిషి విహిత కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములైన కర్మలను ఆచరించడం వల్ల భూతగణంచే పీడింపబడుతూ ఉంటాడు. ఏ పాపమైతే సంక్రమిస్తుందో, విహితములను ఆచరించకపోవడం వల్ల, అవిహితములను ఆచరించడం వల్ల పాపం అనేది సంక్రమించి భూతగణంచే పీడింపబడుతూ ఉంటాడు. అట్లాంటి పాపాన్ని నశింపజేసి వీడికి ఇహలోక పరలోక సుఖాలను కలిగించాలన్న ఉద్దేశంతో ఆ పరమ దయాళు అయిన ఆ గౌరీశంకరులు ఈ ఆగమాల ద్వారా ఈ దేవతా ఆరాధన విశేషాలను, ఉత్సవాలను సమస్త మానవాళికి అందించి తద్వారా సకలాభ్యుదయ నిశ్రేష పరంపరా ప్రాప్తిని మానవాళి పొందడమే దీని పరమార్థం. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం కూడా వస్తుంది, అది సంప్రదాయం. కళ్యాణోత్సవం ఎట్లా అంటే, సమయం కారయామాస వివాహాయ హరోగిరి మాధవే మాసి పంచమ్యాం సితే పక్షే గురువర్ధినే చంద్రే చోత్ర ఫల్గుణ్యాం భరణ్యాదౌ స్థితేరవని కాళికాపురాణ వచనాన్ని అనుసరించి శంకరుడు అమ్మవారిని వైశాఖ శుద్ధ పంచమి నాడు పెళ్లి చేసుకున్నట్టు, వివాహం చేసుకున్నట్టు, ఆ వివాహం చేసుకోవడానికి తానే ముహూర్తం నిర్ణయించి అమ్మవారి దగ్గరికి పెడితే ఆ అమ్మవారు అంటుంది, నన్ను వివాహం చేసుకోవాలంటే నన్ను కాదు అడగవలసింది, మా తల్లిదండ్రులను అడగాలి, ఇవాళ రేపు ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి, వేటికో ఒక దానికి లోనే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం కాదు, మనకు రక్త మాంసాలు ఇచ్చి కనిపించిన ఆ తల్లిదండ్రులను సంప్రదించాలి, తల్లిదండ్రుల వాళ్ళకేమిటి మనం తప్ప. కాబట్టి ఆనాడు పార్వతీ అమ్మవారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను కాదే అడగవలసింది, మా నాయన పర్వతరాజు ఆయన అడుగుంటి, అట్లా సరే మొత్తానికి వైశాఖ శుద్ధ పంచమి నాడు అమ్మవారి పెళ్ళింది. అయితే వైశాఖ శుద్ధ పంచమి నాడు ఇక్కడ దాదాపు 40 ఏళ్ళ నుంచి మనం ఈ ఉత్సవాలు కళ్యాణోత్సవాలు చేస్తున్నాం. అయితే ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దేశానికి స్వాతంత్రం వచ్చేంత మటుకు కూడా ఈ వైభవం అంతా నివురుగా పిరినిప్పులాగా అయిపోయింది. అందుకోసం దేశానికి స్వాతంత్రం వచ్చాక క్రమక్రమంగా మన సనాతన ధర్మం అనేది తన పురావైభవాన్ని క్రమక్రమంగా సంతరించుకుంటూ వస్తున్న క్రమంలో 10 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మోత్సవాలు శాస్త్రబద్ధంగా చేయాలని నిర్ణయించి దానికి కావలసిన వృషవాహనాది రథాంతమైన వాహన సంభారాలన్నీ భక్తులందరూ చేకూర్చాక ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. అయితే ఉత్సవ ప్రయోజనం చెప్పా, సమస్త మానవాళి క్షేమంగా ఉండడం కోసం, లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలు. ఇవి ఎలా చేయాలి, పొద్దున్నే
వృషభ వాహనం మీద మొదటి రోజు, సాయంత్రం మృగవాహనం మీద, రెండవ రోజు మకర వాహనం మీద, సాయంత్రం చంద్రప్రభ మీద, ఉదయం ఒక వాహనం, సాయంత్రం వృషవాహనం. వల్ల ఏమిటి? ధర్మానికి సంకేతం వృషం. వృషభ వాహనం మీద సేవింపబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల ధర్మసిద్ధి కలుగుతుంది. అట్లా ఇప్పుడు అయ్యగారు, ఇప్పుడు భక్తులు వస్తున్నారు, భక్తులకు ఆధ్యాత్మికంగా మీరు జ్ఞానాన్ని పంచే విధంగా ఇలాంటి ప్రవచనాలు కూడా చాలా ఉపయోగపడతా ఉంటాయి. అటువంటి విధంగా ఇప్పుడు భద్రకాళి ఈ ఆలయంలో ఏమన్నా ప్రవచనాలు కార్యక్రమాలు ఈ 9 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందా? 11వ తారీఖు అమ్మవారి కళ్యాణ రాయబారం, శివ కళ్యాణోత్సవ రాయబారం. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేద మహాపండితులు రామాయణ సుధానిధి, రామాయణ ప్రవచన సుధాకర, శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు వారి బృందించే 11వ తారీఖు శనివారం సాయంత్రం ఇక్కడ ఈ శివ కళ్యాణ రాయబార ఘట్టం అనేది ప్రవచనం ఉంటుంది. అట్లాగే శివ కళ్యాణోత్సవం 12వ తారీఖు ఆనాడు మన మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారి యొక్క ప్రవచనం. ఇట్లా ప్రతి నిత్యం భజనలు పురాణాలు. కళ్యాణం ఏ రోజు జరగబోతుంది? 12వ తారీఖు ఉదయం శంకర జయంతి, శంకర జయంతి, శంకర జయంతి నాడు సాయంత్రం పూట 7 గంటలకు జరుగుతుంది. 20వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, 20వ తారీఖు చివరి రోజు దేంతో ఈ కార్యక్రమం ముగించే అవకాశం ఉంది? పుష్పయాగం, శతఘటాభిషేకం, పుష్పయాగంతో ఈ ఉత్సవాలు సుసంపన్నమవుతాయి. ఇంత పెద్ద బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు రాష్ట్రం నుండి కానీ ఇక్కడ మన జిల్లా ప్రముఖులు కానీ ఎవరైనా అధికారులు కానీ మంత్రులు కానీ ఇటువంటి వాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం ఉందా దీనికి? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఎవరైనా ప్రవర్తిస్తారు. ఈ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఇంత గొప్ప జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతనను ఆది భక్తి ప్రవృత్తులను పంచే విధంగా భక్తులకు ఈ ఉత్సవాలను చూడడం వల్ల ఎటువంటి ప్రయోజనం జరుగుతుందంటారు? హంస వాహనం మీద ఊరేగుతుంది అమ్మవారు. ఆ వాహనం మీద ఊరేగడం వల్ల, ఊరేగుతున్న అమ్మవారు దర్శించడం వల్ల హంస ఎలాంటిది? పాలు నీళ్లు కలిసి ఉంటే నీళ్లను వేరు చేసి పాలను వేరు చేసేస్తున్నారు. అట్లాగే యుక్తాయుక్త విచక్షణ అనేది మనము తెలిసి మన మానవ జీవితానికి పరమార్థాన్ని గ్రహిస్తూ సక్రమమైన మార్గంలో, సక్రమమైన సాధనా మార్గంలో ప్రవర్తించబడుతుంది. అట్లాగే అమ్మవారు శేషవాహనం మీద ఊరేగింపబడుతుంది. ఎందుకు? శేషవాహనం కుండలిని శక్తికి ప్రతీక. మనిషిలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి జాగృతమయ్యాక వాటికి అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి. కాబట్టి ఆ వాహనం మీద ఊరేగింపబడుతూ ఉన్న అమ్మవారిని దర్శనం చేయడం వల్ల మనుషులను కుండలిని శక్తి జాగ్రత్త. అట్లాగే ఐశ్వర్యం కావాలి, విద్య కావాలి. ప్రపంచం నడిచేవి 4 మీద విద్య, ఐశ్వర్యం, సర్వీస్ విత్ వర్క్మెన్షిప్, అధికారం. పరోపకారార్థం ఇదం శరీరం. మన వల్ల మనకేం ప్రయోజనం? మన శరీరం పనులకు ఉపకరించడం కోసం ఇదం. మహా అంటే నిద్రపోతాం, ఇంత తింటాం, శరీరం నిలబడడానికి ఇంత ఇష్టమైన తిండి తింటాం, నిద్రపోతాం, ఈ రెండే తప్ప మన వల్ల మనకేం ప్రయోజనం? ఎంత 10 లక్షల రూపాయలు పరిమేసుకొని పడుకున్నా కానీ మామూలుగా భూమి మీద పడుకున్నా వచ్చే నిద్ర అదే. పనులకు ఉపకారం చేయాలి. పనులకు ఉపకారం చేయాలంటే మీ దగ్గర చదువు అన్నా ఉండాలి, విద్య అన్నా ఉండాలి, నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం, నీ అధికారం, నీ సేవ, ఇవన్నీ సాధన చేయందే రాదు. కానీ సాధనా మార్గంలో మన పురాకృతమైన ప్రారంభ వశంతో పీడింపబడే మానవుడు సాధన సక్రమంగా చేయలేకపోతాడు. లేకపోతే ఒక్క మనిషి సాధన లోకాన్ని ధరించింది. కాబట్టి మనిషి సాధనలో నిమగ్నం కావాలి. ధన్యవాదాలు. అయితే ఇక్కడ పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గవహ, పరోపకారార్థం ఇదం శరీరం అన్నటువంటి ఒక సూక్తి పరులకు ఉపయోగపడాలంటే ముందు ఆధ్యాత్మిక ప్రవృత్తిని మనం పెంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి జ్ఞాన మార్గంలో వెళ్ళాలంటే ఆధ్యాత్మిక మార్గం ఉండాలని చెప్పి అంటున్నారు.
కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఆలయ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి భక్తులు కూడా విశేషంగా ఈ రోజు నుండి 10 రోజుల పాటు తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి సంబంధించి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈవో గారు ఇక్కడ శేషుభారతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే ఇంత గొప్ప ఉత్తర తెలంగాణకు ఒక శక్తిపీఠంగా ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్లో చాలామంది భక్తులు ఈ భద్రకాళి భద్రేశ్వరుల సందర్భంగా వస్తున్నారు, కళ్యాణం సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు మీరు? అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ శివోహం. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో వరంగల్ పట్టణంలో ఉన్న అద్భుతమైన ఆ మహాతల్లి, ఆ యొక్క భద్రతనిచ్చే తల్లి యొక్క బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు అనగా ఈరోజు నుండి రేపు 20వ తారీఖు వరకు అద్భుతంగా జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో వచ్చి అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క కులస్తులుగా వచ్చి వారు వాళ్ళ చుట్టాలతో సహా వచ్చి ఈ అమ్మవారి పూజలు చేసుకొని, ప్రత్యేకించి అభిషేకాలు చేసుకొని, అర్చనలు చేసుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే వచ్చే భక్తుల కోసం, ప్రత్యేకంగా వచ్చే భక్తుల కొరకు మరి చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు మరి అన్ని ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఏ దూరాన ఉన్నా కూడా అమ్మా భద్రకాళి తల్లి శరణమ్మ అని చెప్పి మనం ప్రేమగా కోరుకుంటే ఆ తల్లి నుంచి మనకు బ్లెస్సింగ్ అందుతుంది. ఎక్కడ ఉన్నా మీరు అమ్మ దగ్గరికి వస్తారు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అంత అద్భుతాలు చూపిస్తోంది తల్లి. కనుక భద్రకాళి శరణమ్మ అనుకొని మీరు మీ యొక్క ఈ యొక్క టీవీ చూసిన తర్వాత ఆ తల్లిని 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రేమగా కోరుకోండి. మీరు అనుకునేది తప్పకుండా నెరవేరుస్తుంది. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి మీరు చెప్పుకోండి, మీ పూజలు చేయించుకోండి, అభిషేకాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా అడుగడుగున ఆధ్యాత్మికతనే ఉట్టిపడుతుంది. భద్రకాళి ఆలయానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల ఒకసారి మనం చూసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందడానికి కూడా చాలాసేపు క్యూ లైన్లలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఉత్సవాలను చూడడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఉదయము సాయంత్రము జరిగేటువంటి వాహన సేవలలో కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వాహన సేవకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఈ వాహన సేవలతో పాటు స్వామివారి కళ్యాణం, అమ్మవారి కళ్యాణం కూడా, భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం జరగబోతుంది. వీటికి సంబంధించి కూడా ప్రవచనాలు కూడా సాయంత్రం ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిని, ఆధ్యాత్మిక యొక్క జ్ఞానాన్ని పెంచేటువంటి పరిస్థితులు ఇక్కడ కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం కూడా ఆ విధంగానే కాకతీయ సామ్రాజ్యం అంటే 1000 చరిత్రకు పైగా ఉన్నటువంటి ఆలయ కాకతీయ సామ్రాజ్యం ఎలాగ ఉందో, భద్రకాళి భద్రేశ్వరుల టెంపుల్కి సంబంధించినటువంటి ఒక గొప్పతనం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల నుండి భక్తులు ఉత్తర తెలంగాణ నుండి కూడా ఈ 9 రోజుల పాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా తమ కోరిన కోరికలకు కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవారిని కోరుకున్నంత మాత్రమే అన్ని కోరికలు తీరుస్తాయి, అన్ని శంకల నుండి అన్ని పీడల నుంచి నివారించేటువంటి ఒక శక్తి భద్రకాళి అమ్మవారికి ఉందన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు, అలాగే ఈవో గారు శేషుభారతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి టెంపుల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.